పీసీసీ పదవి రాకపోతే పార్టీ మారడం ఖాయమంటూ పదే పదే ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నంత పని చేయబోతున్నారా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో తాను లేకపోవడంతో ఇక బీజేపీ గూటికి చేరడమే మేలు ఈ నెల పదమూడున ఈటెలతో పాటు ఆయన కూడా ఢిల్లీ వెళ్లి కమలం కండువా కప్పుకోనున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడబోతున్నారని జరుగుతున్న ప్రచారం ఇప్పటిది కాదు దాదాపు ఏడాది క్రితం నుంచి ఇదే చర్చ నడుస్తోంది పైగా టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కొత్త పార్టీ పెట్టడమో లేక బీజేపీలోకి వెళ్లడమో చేస్తానంటూ తానే స్వయంగా ఓసారి ప్రకటించారు కూడా దీంతో ఆయన ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీని వీడే మనిషిగానే అందరూ చూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలోకి చేరుతూ ఉండడంతో రాజకీయ పరిశీలకుల దృష్టి ఒక్కసారిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపు మళ్లింది ఈ నెల పదమూడున ఢిల్లీలో ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం ఒక్కసారిగా తెరపైకొచ్చింది పైగా గతంలోనే ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఉండడంతో అందరూ నిజమేనని నమ్ముతున్నారు అయితే ఈ విషయం తన వరకు చేరడంతో తాజాగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించారు ఈ నెల పదమూడున బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు కొందరు పని కట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు తాను ఏ బీజేపీతోనూ కలవలేదని కానీ అలాంటి దీకులు ఎందుకు ఇస్తున్నారో తెలియదని చెప్పుకొచ్చారు రాజకీయంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని గతంలోనే చెప్పానని ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదని అభిప్రాయపడ్డారు కరోనాతో జనం ఇబ్బంది పడుతుంటే రాజకీయాలేంటి అని ఆయన ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే వెళ్లడమే కానీ ఇప్పుడు కాదు అన్నట్టుగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి